శివార్త మీ వార్త అన్నమయ్య జిల్లా తంబలపల్లి పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో శుక్రవారం మల్లయ్యకొండ రైతు ఉత్పత్తిదారుల సహకార సంఘం FPO ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ సభ్యులు సమావేశం నిర్వహించారు. ఏవో రమణ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మల్చింగ్ సీట్ ఫౌండేషన్ షీడ్ రాయితీ ధరలపై పంపిణీ చేసే విషయమై సమీక్షించారు. ఇతర వ్యాపార లావాదేవీలపైన చర్చించారు. ఏవో రమణ కుమార్, ఎఫ్పిఓ యాంకర్ కౌశర్, ఎఫ్పిఓ అధ్యక్షుడు కుమారప్ప నాయుడు, ఉపాధ్యక్షుడు వి ప్రభాకర్ రెడ్డి, సభ్యులు రమణారెడ్డి, ఎం శివారెడ్డి, వి వీరభద్రారెడ్డి, పి వీరభద్ర, ఎఫ్ఈఎస్ విజయశేఖర్, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఏవో రమణ కుమార్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ అనేసి మనకి తంబళ్ళపల్లిలో ఇది రైతుల చేత నడపబడే ఆర్గనైజేషను. దీంట్లో దగ్గర దగ్గర 750 మంది రైతులు సభ్యత్వం తీసుకొని రైతులు ఉన్నారు. వీళ్ళకేమంటే రైతులకు ఇన్కమ్ జనరేషన్, దీంట్లో ఏమన్నా రైతులు ఆల్రెడీ వాళ్ళు కట్టిన మెంబర్షిప్కి అమౌంట్ ఉంటుంది. ఈ అమౌంట్లో మనము విత్తనాలు కానీ ఎరువులు కానీ ఇట్లా మల్చింగ్ షీట్, ఇప్పుడు మల్చింగ్ షీట్ గురించి ఇప్పుడు ఈ మీటింగ్లో డిస్కస్ చేసినాము. రైతులకి ఏమంటే బయట షాప్లో దొరికేదానికంటే కూడా ఒక మనకు బయట షాప్లో వాడు 100 రూపాయలు మార్జిన్ పెట్టుకుంటే మనకి ఇక్కడ 50 రూపాయలు మార్జిన్ పెట్టుకుని రైతులకు ఇవ్వడం జరుగుతుంది. మంచి క్వాలిటీ నాణ్యమైనటువంటి బయట ఏదైతే క్వాలిటీ దొరుకుతుందో అదే క్వాలిటీ రైతుకు ఒక 50 రూపాయలు 100 రూపాయలు తక్కువ ఇక్కడ అందజేస్తాం కాబట్టి ఈ మెంబర్స్కు బాగా ఉపయోగపడుతుంది. అదే కాకుండా ఇక్కడ ఏమంటే కొంచెం మనము ఎక్విప్మెంట్లు కూడా పెట్టడం జరిగింది. స్ప్రేయర్ కానీ ట్యాంకర్ కానీ ట్రాక్టర్ కానీ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా రైతు మెంబర్స్కు ఎఫ్పిఓ మెంబర్స్కు వాళ్లకు బయట బాడీల కంటే కూడా తక్కువ బాడీలకు ఇక్కడ అవన్నీ సప్లై చేయడం రైతుల కోసం పెట్టబడినది. ఇది రైతులచే నడపబడే ఎఫ్పిఓ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్. ఇది రైతులు వేరుశనగ అడుగుతున్నారు, అది లిస్టు రెడీ చేసి బైబ్యాక్ తరపున అంటే మంచి రైతులు సెలెక్ట్ చేసి మళ్ళీ ఆ రైతుల దగ్గర నుంచి మనము ఫౌండేషన్ సీడ్ ఇచ్చి విత్తన పథకం కింద మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి కొనేదానికి అని చెప్పేసి దానికి కూడా సప్లై చేయాలనేసి వాళ్ళు రైతులు లిస్టు రెడీ చేయమని చెప్పాను ఎఫ్పిఓకు. అది కూడా మేము గవర్నమెంట్ తరపున, ఇప్పుడు ఏదైనా ఇది గవర్నమెంట్ చేత నడపబడే ఎఫ్పిఓ కాబట్టి వాళ్ళకి అది కూడా రైతులకు కూడా విత్తనాలు కావాలని చెప్పి అడిగారు, అది కూడా ఇస్తామనేసి వాళ్ళు లిస్ట్ రెడీ చేయమని చెప్పిన అది కూడా అందుబాటులోకి తెస్తాం. రబీకే సార్? రబీకే, ఇప్పుడు బోర్ కింద వేసుకునే దానికి. ఈ మళ్ళీ ఏమంటే బైబ్యాక్ వేసి మళ్ళీ రైతు మళ్ళా ఇతరాలకి మళ్ళీ మనకే ఇవ్వాల్సి వస్తుంది అనమాట. దానికోసం అని చెప్పేసి దాని గురించి కూడా మీటింగ్లో డిస్కస్ చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా మనము ఈరోజు డిస్కస్ చేసిన విశేషాలు. థ్యాంక్ యూ. మరిన్ని వార్తల కోసం న్యూస్ ఛానల్ శివార్త, శివార్త భక్తి ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేయండి, మిత్రులకు షేర్ చేయండి.